నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మన గుండె గుప్పెడంత, అందుకే ప్రాణాలు పిడికిట్లో పెట్టుకోవడం అంటారు. క్షణం కూడా ఆగకుండా జీవితాంతం పనిచేస్తూ మనల్ని ప్రాణాలతో ఉంచే ఆ గుండెకు ఎలాంటి కష్టము రాకుండా చూసుకోవాలి. దానికి కష్టం వచ్చేదాకా పట్టించుకోకపోవడం, తీరా కష్టం వచ్చిన తర్వాత నానా హైరాణ పడటం ఇప్పుడు అలవాటైపోతున్నది. అందుకే మన జీవన శైలిలో గుండె పరిరక్షణ ఒక భాగం కావాలి. స్త్రీల గుండె ఆరోగ్యం గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. ఒకవైపు ప్రపంచమంతా కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడటానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంది. ప్రపంచంలో మరణాలకు అతిపెద్ద కారణమైన గుండె జబ్బులను తక్కువగా అంచనా వేయలేం. ఏడాదికి దాదాపు 2 కోట్ల గుండె జబ్బు మరణాలు నమోదవుతుండగా బీపీ, మధుమేహం, ఊబకాయం లాంటి అనేక సమస్యలు కారణం. టెలిమెడిసిన్ లాంటి డిజిటల్ పద్ధతులను వాడుకుంటూ గుండెను కాపాడుకోవడం ఈ ఏడాది హృదయ దినోత్సవ నినాదం. మన దేహంలో అత్యంత బలమైన కండరం గుండె. మిగతా అన్ని శరీర భాగాల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించగలిగేది కూడా గుండె మాత్రమే. మన జీవిత కాలంలో 300 కోట్ల సార్లు కొట్టుకునే గుండె అందుకు తగినట్టుగా ఆరోగ్యవంతంగా లేకపోతే రకరకాల సమస్యలు వస్తాయి. గుండె గోడలకు వచ్చే సమస్యలు కొన్ని అయితే గుండె కవాటాలకు వచ్చే సమస్యలు మరికొన్ని. గుండె గదుల మధ్యలో రక్త ప్రవాహాన్ని బట్టి తెరుచుకుంటూ మూసుకుంటూ ఉండే 4 కవాటాలు ఉంటాయి. మనం వినే లబ్జబ్ శబ్దానికి కారణం ఆ తెరుచుకోవడాలు మూసుకోవడాలే. అయితే గుండె జబ్బు వచ్చినప్పుడే ఈ లబ్జబ్లకు ఇబ్బంది. మనకు వచ్చిన గుండె జబ్బును బట్టి ఆ వ్యాధి లక్షణాలు కనబడతాయి. గుండె కవాటాలకు వచ్చే జబ్బు సర్వసాధారణమైనది. దీని లక్షణాలు ఆడవాళ్లలో, మగవాళ్లలో వేరువేరుగా ఉండవచ్చు. మగవాళ్లలో ఛాతి నొప్పి కనబడితే ఆడవాళ్లలో ఊపిరి పీల్చడం కష్టంగా తయారవుతుంది. కాళ్ళు చేతులు చల్లబడటం, మెడనొప్పి అనిపించడం సాధారణంగా కనిపించే లక్షణాలు. మహిళలు గుండెకి సంబంధించిన సమస్యల నుంచి కొంతమేరకు ప్రొటెక్ట్ చేయబడి ఉంటారు. అంటే హార్మోనల్గా మగవాళ్ళల్లో గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, స్త్రీలలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ, అంటే మగవాళ్ళకి 50 ఏళ్ల తర్వాత వచ్చే గుండె జబ్బులు లేడీస్కి 60 ఇయర్స్ తర్వాత వస్తాయి. కాబట్టి మగవాళ్ళల్లో 50 ఇయర్స్ దాటిన తర్వాత ఎంత మేరకు హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందో, లేడీస్కి 60 ఇయర్స్ దాటిన తర్వాత అంతే మేరకు హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మహిళల్లో గనక షుగర్ గనక వచ్చినట్లయితే వాళ్ళకి సహజంగా వచ్చే ప్రొటెక్షన్ పూర్తిగా పోతుంది, కొంచెం లేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉన్నట్లయితే మహిళలకు కూడా పురుషులతో పాటుగా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మహిళల్లో మనం గుండె జబ్బులు గుర్తుపించడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి నార్మల్గానే ఈసీజీలో కొన్ని మార్పులు ఉంటాయి, 2D ఎకోలో కానివ్వండి, స్ట్రెస్ థాలియంలో కానివ్వండి, ఇలాంటి పరీక్షల్లో కూడా కొద్దిగా డిఫరెంట్గా వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రెడ్మిల్ టెస్ట్లో కూడా వాళ్ళకి ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా ఈవెన్ యాంజియోగ్రామ్ చేసినప్పుడు కూడా రక్తనాళం స్పాజంలోకి వెళ్ళిపోయేది, అంటే టెంపరీగా కుంచుకుపోయేదానికి కూడా మహిళల్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళల్లో గుండె జబ్బు వచ్చింది అని గుర్తుపట్టడం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయంగా ఉంటుంది. అంతేకాకుండా మహిళలు నార్మల్గా గుండె జబ్బు వచ్చినప్పుడు మధ్యలో నొప్పి వచ్చి నడిస్తే ఎక్కువయ్యి, ఇలా క్లాసికల్గా గుండె జబ్బు లక్షణాలు లేకుండా జస్ట్ కేవలం కొంచెం గొంతు నొప్పి రావడం కానివ్వండి, చెయ్యి లాగడం కానివ్వండి, నడిస్తే ఆయాసం రావడం కానివ్వండి, ఇలాంటి సమస్యలతో డాక్టర్ దగ్గరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పురుషుల్లో ఉండే క్లాసికల్ సింప్టమ్స్ స్త్రీలలో కొన్నిసార్లు ఉండవు. కాబట్టి మహిళల్లో గుండె జబ్బుల్ని గుర్తించడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి. ట్రీట్మెంట్ విషయంలో కూడా ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గర్భిణీలకు గుండె జబ్బులుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద లెక్కగట్టి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. గర్భిణీల గుండె మామూలుగా అందరి గుండెలాగానే పనిచేస్తుంది, కానీ పురిటి నొప్పులు, కాన్పు సమయంలో భారం పెరుగుతుంది. నొప్పులు పడడం అంటే రక్త ప్రసరణ వేగాన్ని బలంగా పెంచడమే. అలా గుండె మీద కలిగించిన ఒత్తిడి మళ్లీ మామూలు స్థితికి రావడానికి ప్రసవం తర్వాత కొన్ని వారాలు పడుతుంది. గుండె సంబంధమైన సమస్యలుంటే ఈ తీవ్రత ఇంకొంచెం ఎక్కువవుతుంది. గుండె లయబద్ధంగా కొట్టుకోవడంలో చిన్న చిన్న లోపాలు గర్భవతుల్లో సహజమే, అయినా అది మరీ ఎక్కువగా ఉంటే దాన్ని అరిథ్మియా అంటారు. గర్భిణీ కాకపోయినా
దీనికి మందులు వాడాల్సి ఉంటుంది. గుండె కవాటాలు సరిగ్గా పనిచేయడం కూడా చాలా అవసరం. కవాటాల సమస్య ఉన్నవాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు పెరిగే రక్త ప్రవాహాన్ని తట్టుకోవడంలో ఇబ్బంది పడతారు. కృత్రిమ కవాటాలు అమర్చుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఈ కవాటాలకు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ సోకవచ్చు. గర్భిణీ స్త్రీల విషయాలకు వస్తే, గర్భిణీ స్త్రీలలో పెరిపాటం కార్డియోమయోపతి అంటారు. డెలివరీకి ముందు కానీ డెలివరీకి తర్వాత కానీ వాళ్ళకి గుండె సడన్గా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే గుండె మామూలుగా పంపింగ్ అబౌవ్ 65% ఉంటుంది. సడన్గా గుండె పంపింగ్ వీక్ అయిపోయినట్లయితే ఈ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో కొంతమంది మహిళలకి గుండె సడన్గా వీక్ అయిపోయి 30% వరకు కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా గుండె వీక్ అయిన వాళ్ళకి ఆయాసం రావడంతో పాటు పడుకుంటే ఆయాసం ఎక్కువ అవడంతో జరుగుతుంది. వీళ్ళకి కాళ్ళ వాపులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇలా వచ్చిన తర్వాత వాళ్ళకి ఈసీజీ కానీ, డెలివరీ అయిపోయినట్లయితే ఎక్స్రే కానీ, అదేవిధంగా డెలివరీకి ముందు కానీ తర్వాత కానీ 2D ఎకోకార్డియోగ్రామ్ అనే పరీక్షలు చేయడం జరుగుతుంది. ఒకసారి 2D ఎకో పరీక్ష చేసి చూసినప్పుడు మనకి గుండె పంపింగ్ వీక్గా ఉంది లేదు అన్న విషయం క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకోవడంతో పాటుగా తర్వాత ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పెరిపాటం కార్డియోమయోపతి అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో మొట్టమొదటిగా ఎక్కువగా వచ్చే సమస్య. ఇది మాత్రమే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్లో పల్మనరీ ఎంబాలిజం లేదా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అనే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా కదలకుండా పడుకున్న సమయంలో కాళ్లల్లో రక్తం గడ్డలు కట్టి ఆ రక్తం గడ్డలు గుండె దాకా ప్రయాణం చేసి గుండె యొక్క ప్రవాహానికి అడ్డుపడే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా జరిగినప్పుడు సడన్గా గుండె యొక్క రైట్ హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని పల్మనరీ ఎంబాలిజం అని పిలుస్తారు. ఇవి కొంతవరకు రేర్గా వచ్చే కాంప్లికేషన్స్ అయినా కూడా చాలా ప్రమాదకరమైన కాంప్లికేషన్స్. ట్రీట్మెంట్ కనుక సరిగ్గా తీసుకున్నట్లయితే వాళ్ళలో ఏ ప్రాబ్లము లేకుండా ఈ గుండె జబ్బుల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంటుంది. గుండె సంబంధమైన సమస్యలున్నప్పుడు గర్భధారణకు ముందే డాక్టర్ని కలవడం మంచిది. దాని వలన తగిన మందులు సిఫార్సు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించగలుగుతారు. గర్భధారణకు ముందు, గర్భధారణ తర్వాత వేరువేరు మందులు వాడాల్సి రావచ్చు. మందుల ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ మీద ఉంటుంది కనుక డాక్టర్ల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. ఇలాంటి వారి కాన్పు సమయంలో అనుక్షణం గుండె వేగాన్ని సమీక్షించడానికి కార్డియాలజిస్ట్ ను కూడా పిలిపించవచ్చు. అప్పుడు కడుపులో ఉన్న బిడ్డ గుండె పరిస్థితిని సైతం లెక్కిస్తారు. నొప్పులు వస్తున్నప్పుడు వెళ్ళకిలా కాకుండా ఒకవైపు తిరిగి పడుకోమని, మోకాలు మడిచి గుండె వైపు వచ్చేలా పెట్టుకోమని చెప్పవచ్చు. నొప్పి వలన కలిగే ఒత్తిడిని తగ్గించడానికి వెన్నుముకకు క్యాథెటర్ ద్వారా మందు అందేలా చూడాలని డాక్టర్ నిర్ణయించవచ్చు. లేదా నొప్పిని తగ్గించడానికి నేరుగా వెన్నుముకకు ఇంజెక్షన్ ఇవ్వవచ్చు. మామూలు ప్రసవం అయితే కాన్పు సులభంగా జరగడానికి ఫోర్సెప్స్ వాడటానికి మొగ్గు చూపవచ్చు. వయసు ఎక్కువగా రాగానే మహిళల్లో గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవడానికి తగినంత సమయం ఉంటుంది, తగినంత ప్రోద్బలం కూడా ఉండాలి. అలా తగ్గించుకోవాలంటే వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ వీటి లెవెల్స్ని ఇమీడియట్గా చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. బీపీ కనుక అధికంగా ఉంటే ఆ బీపీని పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవడంతో పాటు, షుగర్ అధికంగా ఉంటే షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడం, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టుకోవడం కంపల్సరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్నట్లయితే బరువు తగ్గే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా నడవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నట్లయితే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం బాగా తక్కువ ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి కూడా వాళ్ళు బయటపడాల్సిన అవసరం ఉంటుంది. ఆహారం జాగ్రత్తగా తీసుకోవడం, అంటే ఆహారంలో నూనె వస్తువులు తక్కువ తీసుకోవడం, నిలవన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ పచ్చళ్ళు లాంటివి ఎక్కువ తింటుంటారు పెద్దవాళ్ళు. సో దాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువ ఉంటుంది, నూనె ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం బాగా తగ్గించుకోవాలి. అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అధికంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎస్పెషల్లీ షుగర్ లేని వాళ్ళు పళ్ళు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. దాంతోపాటుగా మనం రైస్ క్వాంటిటీ కొంతవరకు తగ్గించుకొని కూరలు ఎక్కువగా తీసుకున్నట్లయితే అధికంగా కార్బోహైడ్రేట్స్ చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొవ్వు పదార్థాలను కూడా అధికంగా తీసుకోకుండా లిమిట్స్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది.
వాళ్ళు కంప్లీట్గా తమ ఆరోగ్యాన్ని తమ చేతిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది, దానికోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ముందే అనుకున్నట్టు ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలు అందరికీ సహజమే అయినా గర్భిణీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వాడే మందుల ప్రభావం కడుపులో బిడ్డ మీద పడకుండా చూస్తారు. గుండె సమస్యల కారణంగా సిజేరియన్ జరిగే పరిస్థితి ఉండకపోయినా డాక్టర్లు అప్రమత్తంగా ఉంటూ వీలైనంత వరకు మామూలు ప్రసవం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే గుండె సంబంధమైన సమస్యలున్న వాళ్ళు గర్భధారణకు ముందు నుంచి డాక్టర్ సూచనలు సలహాల మేరకు నడుచుకోవడం మంచిది. ఋతుక్రమం ఆగిపోయే సమయాన్ని మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల మహిళలు తరచూ అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. వయసులో వస్తున్న మార్పులను బట్టి శరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి. సాధారణంగా 40 నుంచి 55 మధ్య వయసు ఋతుక్రమం ఆగిపోయే సమయం. అప్పుడు శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఏ కారణంగానైనా సర్జరీ ద్వారా గర్భసంచి తొలగించడంతో వచ్చే మెనోపాజ్ వల్ల నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, లక్ష్మీరాజ్యం ఇలా అడుగుతున్నారు. కాన్పు ఎలా జరుగుతుందో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ చాలా సినిమాల్లో చూశాను. గర్భిణి వెళ్ళకిలా పడుకుని ఉంటుంది. బోర్లా పడుకోవడం వల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా? నిజానికి కొన్ని సినిమాలలో రకరకాలుగా చూపిస్తున్నారు. కొంతమంది నీళ్లలో ప్రసవించడం కూడా చూసా. ఇంతకీ ఏది సరైన పద్ధతి? ఎందులో ఎలాంటి సౌలభ్యం ఉంటుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. లక్ష్మీరాజ్యం గారు, కాన్పు అయ్యేటప్పుడు స్టేజెస్ ఆఫ్ లేబర్ అని ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో పెయిన్ రిలీఫ్కు మనం బాల్ మీద కూర్చోవచ్చు, బోర్లా పడుకోవచ్చు, సైడ్కు పడుకోవచ్చు, నీళ్ళల్లో కూడా ఉండి ఆ పెయిన్ రిలీఫ్కి కొంచెం పెయిన్ తగ్గుతుంది అని ఇవన్నీ పొజిషన్స్ తీసుకోవచ్చండి. పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఎవరికైనా డిలే అయితే లేబరు, అప్పుడు స్క్వాటింగ్ కూడా చేయమంటాం, అంటే గొంతు కాళ్ళ మీద కూర్చోవడం, గొంతు కాళ్ళు అంటారు కదా, కింద కూర్చొని కాళ్ళు మడుచుకోవడం, అలా చేసినందువల్ల హెడ్ ఎంగేజ్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు, త్వరగా లేబర్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువసార్లు మీరు వెలికిలా పడుకున్నట్టు పొజిషను గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఫస్ట్ పొజిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ స్టేజ్కి, సెకండ్ స్టేజ్కి లాస్ట్కి ఇంకా బేబీకి తల బయటకు వస్తుంది అనగా మీరు వెలికిలా పడుకొని బేబీని ఇస్తేనే బేబీకి మీకు కన్వీనియంట్గా ఉంటుంది. మీకు డెలివరీ చేసే ఆయాకు కానీ సిస్టర్కి కానీ డాక్టర్కి కానీ కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోర్సెప్స్ వేయాలి, వ్యాక్యూమ్ వేయాలి, తలను లాగాలి అంటే మీరు బోర్లా పడుకుంటే ఇవన్నీ చేయలేము. మీరు నీళ్ళల్లో ఉంటే డాక్టర్ కూడా నీళ్ళల్లోకి దిగి పరీక్ష చేసి అప్పుడు డెలివరీ కండక్ట్ చేయాలి. అవన్నీ ఇండియాలో చాలా కంబర్సమ్గా ఫీల్ అయ్యి అప్పుడప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడము, నీళ్ళల్లోకే బర్త్ అయితే ఏదైనా లంగ్స్లోకి దాంట్లోకి సరిగా ఎక్స్పాండ్ కాకపోవడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేము అన్ని బర్త్లు అన్ని అప్డేట్స్లో చూస్తుంటాం, కానీ ఆఖరుగా కన్వీనియంట్ మోస్ట్ కన్వీనియంట్ పొజిషన్ ఏంటంటే మాడిఫైడ్ లిథాటమీ విత్ హెడ్ అప్. మీరు ప్రెషర్ కూడా ఇవ్వచ్చు, మాకు మీరు వెలికిలా పడుకొని లేచి కూర్చున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఆ పొజిషన్ రైట్ పొజిషన్ సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో మీరు ఎలాంటి పొజిషన్ తీసుకున్నా మీకు పెయిన్ రిలీఫ్ దేంతో వచ్చినా పర్వాలేదు. ఇవన్నీ దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది, కారణం ఉంటుంది ఏ పొజిషన్ వల్ల ఏ లాభాలు ఉంటాయి అనేది. మీరు డెలివరీకి వచ్చినప్పుడు రాకముందు కూడా తెలుసుకొని మాకు కోఆపరేట్ చేస్తే సుఖంగా తక్కువ పెయిన్తో డెలివరీ చేయడానికి వీలుంటుంది. డాక్టర్ గారు, లత ఇలా అడుగుతున్నారు. గర్భధారణ జరగాలంటే శృంగారంలో పాల్గొన్న తరువాత కనీసం 1/2 గంట పాటు అలాగే పడుకోకపోతే ఫలదీకరణ జరగదని విన్నాను. నాకేమో వెంటనే బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. శృంగారం తర్వాత అలా అంతసేపు పడుకోవడం చికాకుగా ఉంటుంది, కానీ పిల్లలు పుట్టరేమోనన్న భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. పిల్లలు పుట్టరన్న మాటల్లో నిజం ఉందా, కేవలం అపోహ మాత్రమేనా, తెలియచేయండి అని అడుగుతున్నారు. లత గారు, ఇది అపోహనే. 1/2 గంట పడుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్ కోర్స్ తర్వాత పిల్లలు పుట్టాలంటే. స్పర్మ్స్ చాలా చాలా యాక్టివ్గా ఉంటాయి. కొన్ని క్షణాల్లోనే వజనాలోంచి సర్విక్స్లోకి, సర్విక్స్లోంచి యూట్రస్లోకి, యూట్రస్లోంచి ట్యూబ్స్లోకి వెళ్తాయి. ట్యూబ్లో ఉన్న అండాశయం నుంచి అప్పుడే ఎగ్ ట్యూబ్లోకి వస్తే అండము స్పర్ము ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ అవుతుంది. ఇవన్నీ జరగడానికి 5 నిమిషాలు కూడా టైం పట్టదు ఆ కరెక్ట్ సమయంలో. కాబట్టి మీరు 1/2 గంట పడుకునే అవసరం లేదు. స్పర్మ్స్ చాలా ఫాస్ట్గా స్విమ్ అప్ అవుతాయి, ఎక్కడ ఏది అడ్డు లేకుండా స్ట్రెయిట్గా ట్యూబ్లోకి వెళ్ళిపోతాయి.
మీరు ఒక 5 మినిట్స్ తర్వాత లేచి కంఫర్టబుల్ పొజిషన్ తీసుకోవచ్చు, ఏదన్నా క్లీన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇదంతా అపోహ మాత్రమే, పిల్లలు పుట్టరనే భయం లేదు. ఇంకేదైనా కారణాలు ఉంటే పుట్టకపోవడానికి చూపించుకోవాలి. పిల్లలు పుట్టడానికి పెళ్ళయ్యాక 6 నెలల నుంచి 1 సంవత్సరం చూస్తారు, ఆ సంవత్సరం వరకు పుట్టకపోతే మాత్రం వేరే కారణాల కొరకు వెతుక్కోవాలి. శరీరం నుంచి వేడి ఆవుళ్లు రావటం, రాత్రిపూట విపరీతమైన చెమట, నెలసరులు క్రమ పద్ధతిలో రాకపోవడం, మూడ్ లేకపోవడం, మూడ్ తరచూ మారిపోవడం మెనోపాస్ ప్రధాన లక్షణాలు. జుట్టు ఊడిపోవడం, మతిమరుపు, తల తిరగడం, గుండెదడ, దిగులు, విపరీతమైన కోపం, చిరాకు, చర్మం పొడిబారిపోవడం లాంటి లక్షణాలు కూడా కనబడతాయి. గర్భసంచి తీసివేయడం వల్ల హార్మోన్స్ వ్యవస్థలో, జీవక్రియల్లో చోటు చేసుకునే తేడాలే నిద్రలేమికి కారణమని వారు చెబుతున్నారు. నిద్ర సమస్య తీవ్రంగా ఉంటే తప్ప నిద్ర మాత్రలు వాడకూడదు. డాక్టర్ గారు, మంజులా తేలా అడుగుతున్నారు. నాకు ఇప్పుడు 4వ నెల. మా అమ్మకు 4 పిల్లల్లో నేను ఆఖరి సంతానం. మా అమ్మకు అప్పట్లో సుఖప్రసవం అయిందట. 4 కాన్పులు ఎలాంటి సమస్యలు లేకుండానే అయ్యాయట. అలా మా అమ్మకు సునాయాసంగా నార్మల్ డెలివరీ అయ్యింది కాబట్టి నాకు కూడా అలాగే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చే లక్షణమేనా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మంజులత గారు, మదర్కి నార్మల్ అయింది అన్న కానీ 100% మీకు నార్మల్ అవుతుంది అని చెప్పలేము. ఒకటి, మీరు హైట్ ఎంత ఉన్నారు, షార్ట్ స్టేచర్డ్ ఏమన్నా ఉన్నారా, ఇంకొకటి మీరు ప్రెగ్నెన్సీలో మీకు ఏమన్నా కాంప్లికేషన్స్ అనేది వస్తున్నాయా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ బీపీ కానీ. ఒక్కొక్కసారి మీ మదర్కి ఈ 2 లేకపోయినా కూడా మీకు ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ ఏమన్నా వస్తుందా, బ్లడ్ ప్రెషర్ ఏమన్నా వస్తుందా, అదేవిధంగా ఉమ్మనీరు అనేది ఎంత ఉంది, ఉమ్మనీరు కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు, కొంతమందిలో తక్కువ కూడా అవుతూ ఉండొచ్చు. బేబీ వెయిట్ ఎంత ఉంది, పెల్విస్ ఎట్లా ఉంది, కింద ద్వారం ఎట్లా ఉంది, సైజ్ మీ బేబీ హెడ్కి ఫిట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం అసెస్ చేసుకుని 38 వీక్స్లో మనం ఇంటర్నల్ టెస్ట్ చేసుకుని ఎట్లా ఉంది బేబీ పొజిషన్ అనేది అసెస్ చేసుకుని ఒక్కొక్కసారి మాయ కిందకుండటం జరుగుతూ ఉంటుంది. దాన్నే ప్లాసెంటా ప్రీవియా అంటాము. సో మాయ కిందకున్నప్పుడు మనం ఈ నార్మల్ డెలివరీని అనేది మనం చేసే అవకాశాలు ఉండవు. ప్రతి ప్రెగ్నెన్సీ కూడా డిఫరెంట్గా ఉండటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది 4 కేజీస్ బేబీ నార్మల్ అయ్యారు, నాకు 3.8 కేజీ బేబీ నార్మల్ ఎందుకు అవ్వలేదు అని అడగటం జరుగుతూ ఉంటుంది. డెలివరీ టైంకి వచ్చినప్పుడు డాక్టర్ అసెస్ చేయటం జరుగుతూ ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా బేబీ హెడ్ సైజ్ ఎలా ఉంది, బేబీ హెడ్ ద్వారంలోకి ఫిట్ అవుతుందా లేదా, దాన్నే మనం ఎంగేజ్మెంట్ అంటాం. సో ఈ ఎంగేజ్ అనేది అవుతూ ఉందా లేదా, ఉమ్మనీరు ఎట్లా ఉంది, అదేవిధంగా కింద ద్వారం అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎంత కనిపిస్తున్నాయి, ఫేవరబుల్గా ఉందా లేదా ద్వారము అనేది. సో ఇవన్నీ కూడా మనం అసెస్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఒక 5 డేస్ టు 7 డేస్ అంటే 1 వీక్ దాకా వెయిట్ చేసి అప్పటికీ పెయిన్స్ రాకపోతే అప్పుడు మెడిసిన్ అనేది, పెయిన్స్ రావటానికి మెడిసిన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, సుహాసిని ఇలా అడుగుతున్నారు. నేను గర్భం ధరించానని తెలియగానే ఎక్కువగా కదలవద్దు అని డాక్టర్లు కూడా చెప్పారు. మా ఇంట్లో మరీ కట్టడి చేసి నన్ను మంచానికి కట్టేసినంత పని చేశారు. ఇప్పుడు 5 నెలలు వచ్చింది, నన్ను ఎడమ వైపుకి తిరిగి పడుకోమని చెబుతున్నారు. దానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అంటే వాళ్ళకి తెలీదు. నిజంగా గర్భిణి ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం మంచిదా, నన్నేం చేయమంటారు, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుహాసిని గారు, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ అనేది యాక్టివిటీ చేస్తారో, అంటే స్ట్రెన్యువస్ ఎక్సర్సైజ్ అవసరం లేదు, సింపుల్ వాకింగ్, చాలా చాలా అడ్వాంటేజెస్ అనేది ఉంటూ ఉంటాయి. అన్నెసెసరీ బ్యాక్ ఏక్ రాకుండా, పోస్చర్ అనేది వలన పెయిన్స్ రాకుండా ఉండటం జరుగుతుంది, స్ట్రెస్ అనేది చాలా వరకు రిలీవ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా బ్లడ్ సప్లై అనేది బేబీకి పెరుగుతూ ఉంటుంది. ఇలా చాలా రకరకాల బెనిఫిట్స్ అనేది ఎక్సర్సైజ్ వలన వస్తూ ఉంటాయి. ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో మనం ఎక్సర్సైజ్ చేయకూడదు, చేయొద్దు అని చెప్పటం జరుగుతుంది. సివియర్ ఆస్తమా ఉన్నప్పుడు లేదా హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు, చాలా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు, సో ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో ఎక్సర్సైజ్ అనేది చేయొద్దు అని చెప్పటం జరుగుతూ ఉంటుంది. స్ట్రెయిట్గా పడుకోవద్దు ప్రెగ్నెన్సీలో, ఎస్పెషల్లీ 5th మంత్ నుంచి కూడా స్ట్రెయిట్గా పడుకునే కన్నా ఒక సైడ్ తిరిగి పడుకుంటే, ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బేబీకి మంచిది అని చెప్పటం జరుగుతూ ఉంటుంది.
సో ఇది మెయిన్గా మనం తీసుకుంటే కనుక ఎప్పుడైతే ఇట్లా వెలికిల్లా పడుకుంటామో స్ట్రైట్గా, అప్పుడు గర్భాశయం అనేది వెయిట్ ఏదైతే ఉందో, బరువు ఏదైతే ఉందో, అది మేజర్ రక్తనాడి ఏదైతే మనకి సెంటర్లో వెళ్తూ ఉంటుందో, అంటే మన వెన్నుపూస ముందు ఒక పెద్ద రక్తనాళం అనేది వెళ్తూ ఉంటుంది. గర్భాశయం బరువు అనేది పెరగటం వలన బ్లడ్ సప్లై అనేది కొంచెం తగ్గటం జరుగుతూ ఉంటుంది. బ్లడ్ వెసల్ కంప్రెస్ అవ్వటం వలన బేబీకి బ్లడ్ సప్లై అనేది తగ్గి గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెయిట్గా పడుకోవద్దు. ఒక పక్కకు తిరిగి పడుకోవటం వలన ఈ ప్రెషర్ అనేది పక్కకి డిస్ప్లేస్ అవుతుంది. కాబట్టి ఈ యుట్రస్ వెయిట్ అనేది పక్కకి పడుతుంది. కాబట్టి బ్లడ్ వెసల్ అనేది కంప్రెస్ అవ్వదు. అందువలన బేబీకి హెల్దీగా ఉండటానికి బ్లడ్ రక్త సరఫరా అనేది బాగొస్తుందని ఆ విధంగా పడుకోమని చెప్పడం జరుగుతుంది. నాణ్యమైన నిద్ర కోసం కొన్ని మందులు అందుబాటులో ఉన్నప్పటికీ రాత్రివేళ చల్లదనం కోసం, మంచి నిద్ర కోసం హార్మోన్లకు బదులుగా కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. రాత్రిపూట లూజుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. పడక గది వీలైనంత చల్లగా, బాగా గాలి ఆడేలా చూడటం అవసరం. మసాలా ఆహారాలు తినకపోవడం మంచిది. అదేవిధంగా రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కాఫీ లాంటివి ఎక్కువగా తాగకపోవడం పగటి పూట నిద్రపోకుండా ఉండటం నిద్రలేమి సమస్యను బాగా తగ్గిస్తాయి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.